తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం ఆదాయాన్ని మించిన ఖర్చులు గ్రహస్థితి సూచిస్తుంది రాబడి కన్నా చెల్లించవలసిన చెల్లింపులు అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక సదుపాటును నేర్పుగా చేయగలుగుతారు ఆలోచన విధానంలో నిలకడ లోపిస్తుంది పరిపరి విధాలుగా ఆలోచనలు సాగుతాయి మీ ప్రమేయం లేకుండానే మీ ఆంతరంగికలో కీలకమైన నిర్ణయాలను తీసుకొని అమలుపరచడం మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది వివాదాస్పద అంశాలు పరిష్కార దిశగా ఉంటాయి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది చిన్న చిన్న అవసరాలు కూడా అధికంగా శ్రమించవలసి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది మిత్రవర్గంలో కొంతమంది మీతో విభేదిస్తారు అదే విధంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా మిత్రత్వాన్ని దారితీస్తాయి మీ ప్రత్యర్థి వర్గం మీకు అవమానాలు కలిగేలా చూస్తారు వాటిని మీరు ఏమాత్రం లెక్కజేరు మొత్తం మీద ఈ వారం మకర రాశి వారికి గ్రహగతులు సాధారణ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ మకర రాశి వారు ఈ కార్తీక మాసంలో మహాపాశుపత హోమాన్ని చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఈ మహాపాశుపత హోమం వల్ల నడుస్తున్నటువంటి ఏలినాడు శని ప్రభావం నుంచి కొంత ఊరట లభిస్తుంది అనేక విషయాలుగా అనేక విషయాల్లోనూ మీకు విజయం సంప్రాప్తించే పరిస్థితి చాలా స్పష్టంగానే గోచరిస్తుంది కనుక ఈ హోమం చేయమని మీకందరికీ సూచిస్తున్నాను.